హాయ్ ఫ్రెండ్స్, టీకేఆర్ సోసైటీ స్వాగతం అండి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే కొన్ని వచ్చినాయి, ఇంకా రాబోతున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా అది గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్స్లో ఆల్రెడీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ నిన్ననే రిలీజ్ అయింది. ఓకే, జనరల్ చెప్పుకున్నట్టయితే గ్రూప్ 4 త్వరలో రావచ్చు. మరి కాబట్టి దాన్ని మనం జనరల్ నాలెడ్జ్ అనేటువంటి పేరుతో పిలిచినప్పటికీ వాటి సంబంధించినటువంటి అన్ని కూడా జనరల్ స్టడీస్లో కొన్ని భాగాలుగా ఉన్నాయి, కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో రావచ్చు, కాబట్టి మరి త్వరలో ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి 7 వీడియోస్ చేశాను. మరి ప్రజెంట్ మరి గ్రూప్ 1కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ పార్ట్ 7 వీడియోస్ వరకు కంప్లీట్ చేశాను. పార్ట్8 వీడియో ఇది. ఓకే, ముఖ్యంగా అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకే, చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి నా అభిప్రాయం. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించినటువంటి కొన్ని ఆరోగ్య దినోత్సవాలు ఏమున్నాయి? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించినటువంటి మరి ఆరోగ్య దినోత్సవాలు ఏమున్నాయి అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. కంపల్సరిగా మీరు ఏ ఎగ్జామినేషన్ చూసుకున్నా సరే ఏదో ఒక మరి దాంట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి రికగ్నైజ్ చేసినటువంటి ఇయర్స్ అనేటువంటిది చాలా వరకు కనపడుతున్నాయి ఎగ్జామ్స్లో. మరి కాబట్టి ఇవి ఇలా ఇచ్చేసి మరి జతపరచండి అనేటువంటిది కూడా అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే క్రింది వారిలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరి గుర్తించినటువంటి ఆరోగ్య దినోత్సవాలని జతపరచండి అనేటువంటి క్వశ్చన్ మరి ఒక ఎగ్జామ్లో వచ్చింది. కాబట్టి ఆ విధంగా కూడా అడగడానికి స్కోప్ ఉంది. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ అంశంగా మనం చెప్పొచ్చు. ఓకే, మార్చి నుంచి డిసెంబర్ వరకు మరి ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మార్చి 24ని ఏమంటారు, ప్రపంచ క్షయ దినోత్సవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ప్రపంచ క్షయ దినోత్సవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ రోజును గుర్తించింది? మార్చి 24. ఓకే, వరల్డ్ టీబీ డే అనేటువంటిది మరి ఏ రోజును జరుపుకుంటారు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మార్చి 24 అండి. ఓకే, మార్చి 24న ప్రపంచ క్షయ దినోత్సవంగా జరుపుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది. ఓకే, నెక్స్ట్ మనకు మార్చి 1 ఉందండి, మార్చి 24 అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ నెలకి వెళ్ళిపోయినప్పుడు ఏప్రిల్ సెవెంత్ని ఏ విధంగా జరుపుకుంటారంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఏ రోజును జరుపుకుంటారు? అందరూ కూడా మరి కంపల్సరీగా అందరూ మరి ఆరోగ్యంగా ఉండాలి, ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలి, మనం అక్కడమే కాదు ప్రపంచమంతా ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటిది కోరుకునేటువంటి రోజు కూడా ఉంది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. మరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7 జరుపుకోవాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిర్ణయించింది. ఓకే, నెక్స్ట్ ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం, వరల్డ్ మలేరియా డే ఏప్రిల్ 25. ఓకే, ఏప్రిల్ 25న వరల్డ్ మలేరియా డే జరుపుకుంటారు. ఓకే, ప్రపంచ మలేరియా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఏప్రిల్ 25. అదేవిధంగా ఏప్రిల్ 4కి సంబంధించి ఏప్రిల్ చివరి వారంని ఏ విధంగా జరుపుకుంటారు? ప్రపంచ వ్యాధి నిరోధక వారం వరల్డ్ ఇమ్యునైజేషన్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ చివరి వారం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మరి ఏమేమి ఉన్నాయి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏప్రిల్ 7 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించినటువంటిది ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవాలి ఏప్రిల్ 7. అదేవిధంగా ఏప్రిల్ 25ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వరల్డ్ మలేరియా డే. ఓకే, ఏప్రిల్ చివరి వారాన్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు వరల్డ్ ఇమ్యునైజేషన్ డేగా జరుపుకోవాలనేటువంటిది డిసిషన్ తీసుకున్నది. ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి. ఏప్రిల్ నెలలో మరి 3 డేస్ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనకు మే నెల విషయానికి వచ్చేసరికి ఒకటే ఉంది, మే 31.
అదేంటి, ప్రపంచ పొగాకు దినోత్సవంగా జరుపుకోవాలి, వరల్డ్ టొబాకో డే. అంటే పొగాకు అనేటువంటిది తీసుకోవటం వల్ల, పొగాకు సేవించడం వల్ల ఆరోగ్యానికి హానికరం, కాబట్టి ఆ దినోత్సవాన్ని కూడా ఏ విధంగా జరుపుకోవాలనేటువంటి దాని పర్పస్లో ఎందుకు ఆ రోజు మరి ఐడెంటిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందంటే ఆరోగ్యానికి హానికరం పొగాకు టొబాకో, కాబట్టి మరి చాలా వరకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి దానివల్ల ఎంత నష్టం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వరల్డ్ వైడ్గా ఆ దినోత్సవాన్ని జరుపుకున్నట్టయితే కంపల్సరిగా వరల్డ్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తుంది, ప్రపంచం అంతా అబ్జర్వ్ చేస్తుంది, టొబాకోను వాడకుండా తగ్గించుకుంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు అనేటువంటి విషయం పరంగా వరల్డ్ టొబాకో డే అనేటువంటిది ఎప్పుడు జరుపుకుంటారు, మే 31న జరుపుకోవాలని డెసిషన్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, మే నెలలో ఒకటే ఉంది, మే 31 వరల్డ్ టొబాకో డే, ఓకే, ప్రపంచ పొగాకు దినోత్సవం జరుపుకుంటారు. ఒక నెక్స్ట్ జూన్ 14 మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ప్రపంచ రక్తదాతల దినోత్సవం, అంటే వరల్డ్ బ్లడ్ డోనర్ డే. రక్తదానం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి దానంగా మనం చెప్పొచ్చు. మరి ఆ ముఖ్యమైనటువంటి దానం ఎప్పుడు చేస్తుంటారు అంటే జూన్ 14న వరల్డ్ వైడ్గా మరి బ్లడ్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. మరి డోనర్స్ డేగా మనం చెప్పుకోవచ్చు. వరల్డ్ బ్లడ్ డోనర్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 14 అండి. ఓకే, జూన్ 14ని వరల్డ్ బ్లడ్ డోనర్ డేగా జరుపుకుంటారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం అనేటువంటిది ఎప్పుడు జరుపుకుంటారు? ఇది ఒకసారి గ్రూప్ 2లో వచ్చింది. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి గ్రూప్ 2లో వచ్చి రావడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇలా ఈ విధంగా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, కాబట్టి చాలా వరకు అబ్జర్వ్ చేయాలి. ముఖ్యంగా జూన్ 14 అనేటువంటిది ఇంపార్టెంట్. అదేవిధంగా జూన్ నెలలో 1 ఉంది, జూన్ 14. అదేవిధంగా జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా జరుపుకుంటారు. వరల్డ్ హెపటైటిస్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 28ని జరుపుకుంటారు. వరల్డ్ హెపటైటిస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? జూలై 28ని ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా జరుపుకుంటారు, జూలై 28. ఓకే, నెక్స్ట్ డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకోవాలని డెసిషన్ తీసుకుంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. వరల్డ్ ఎయిడ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 1. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం, ఏప్రిల్ 7 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం, ఏప్రిల్ చివరి వారం ప్రపంచ వ్యాధి నిరోధక వారం, మే 31 ప్రపంచ పొగాకు దినోత్సవం, అదేవిధంగా జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం, అదేవిధంగా జూలై 28 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవంగా జరుపుకుంటారు, డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంగా జరుపుకుంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇది గ్రూప్ 4 వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి భాగాలన్నీ మరి చెప్పడం అనేటువంటి జరుగుతుంది జనరల్ స్టడీస్లో. మరి పార్ట్ 8 వీడియో ఇది. ఓకే, ఈ విధంగా జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ని కూడా కవర్ చేస్తూ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.